అందరికీ నమస్కారం. నేను మీ మల్లికార్జున్. రాజమన్ గారి సంగీత దర్శకత్వంలో మీరు పాడగా గర్ల్ అనే పేరుతో ఒక తెలుగు పాప్ మ్యూజిక్ వీడియో రిలీజ్ అవబోతుంది. అది ఈ నెల 14వ తారీఖున వ్యాలెంటైన్స్ డే సందర్భంగా. సో మీ అందరూ ఈ సాంగ్ చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. రాజమన్ గారు మీకు అలాగే ఈ సాంగ్ వర్క్ చేసినటువంటి అందరికీ కూడా నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను గోపిక పూర్ణిమ. ఇఫెక్ట్ 14th వ్యాలెంటైన్స్ డే సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ రాజమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో మల్లికార్జున్ పాడగా గర్ల్ అన్న టైటిల్ తో ఒక తెలుగు పాప్ మ్యూజిక్ వీడియో రిలీజ్ అవబోతుంది. సో మల్లికార్జున్ కూడా ఈ జానర్ లో పాడటం ఫస్ట్ టైం. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు లిసన్ టు దిస్ సాంగ్. మీ అందరు కూడా తప్పకుండా ఈ మ్యూజిక్ వీడియోని చూస్తారని ఆశిస్తున్నాను. సో రాజమన్ గారు, మల్లికార్జున్ అండ్ ది హోల్ టీమ్ ఆఫ్ దిస్ గర్ల్ మ్యూజిక్ వీడియో, మీ అందరికీ నా బెస్ట్ విషెస్ అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. Hi friends, this is Bartu Neman. New music sensation Rajman is coming up with another wonderful melody for this Valentine's Day. Music composer Rajman composed chesina Girl in a single ee Valentine's Day ki release kalapothundi. Dinni paadindi na best friend Mallikarjun. Rajman composed chesina rendu singles indhi mundu release and rendu singles Sweetheart and You ee rendu paatlani paade avakasam adrushtam naake dakkindi. రెండు చాలా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా యూ అనే సింగిల్ యూట్యూబ్ లో 1 మిలియన్ పీపుల్ ఎంటర్టైన్ చేసింది. 10 లక్షల మంది ఈ పాటను విని ఆదరించారు, పాపులర్ చేశారు. అలాగే ఈ గర్ల్ పాట కూడా చాలా సూపర్ హిట్ అవుతుందని నాకు చాలా నమ్మకం ఉంది. ఐ కంగ్రాచులేట్ రాజమన్ అండ్ మల్లికార్జున్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ లక్. అండ్ తప్పకుండా ఈ పాటను వినండి. ఈ గర్ల్ పాటే కాకుండా రాజమన్ కంపోజ్ చేయబోయేటువంటి అనేక పాటలు మిమ్మల్ని తప్పకుండా ఆనందపరుస్తాయని నమ్మకం. నమస్తే అండి, నా పేరు వినీల్, నా కలం పేరు శతజ్ఞ. ఇటీవల రాజమన్ గారి సంగీత దర్శకత్వంలో ఒక చక్కటి పాటను రాయడం జరిగింది. గర్ల్ అనే ఆ పాట రేపు 14వ తారీఖు ఫిబ్రవరి రిలీజ్ అవబోతుంది. మల్లికార్జున్ గారు పాడారు ఆ పాట. ఎంతో స్టైలిష్గా ఆ పాటని రాజమన్ గారు కంపోజ్ చేశారు. మల్లికార్జున్ గారు అద్భుతంగా పాడారు. ఆ పాటను మీరందరూ విని ఎంతో ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.